ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలన్నారు సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 500 రూపాయల బోనస్తో పాటు వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచే ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 15,000 రైతు బంధు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధును ఎప్పుడు వేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి, రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతూ ఉన్నాం. రెండవ విషయం, ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి, రైతులకు నష్టమవుతుంది, డిసెంబర్ 9వ తేదీన మేము 15,000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి. మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. ఇవాళ డిసెంబర్ 9వ తేదీ, మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 15,000 రూపాయలు చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను.